ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం మీడియా గురించి ఈరోజు మాట్లాడదలుచుకున్నానండి నిన్న రెండు సంఘటనలు జరిగినాయి ఒకటి బాలకృష్ణ గారు ఒక అభిమాని మరి కొట్టడం జరిగింది అదేవిధంగా రెండో విషయము విజయవాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరినొకరు తిట్టిపోసుకోవటం కులాల ప్రస్తావన తేవటం ఇది కుల పార్టీ అయిపోయింది తెలుగుదేశం పార్టీ అని తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకోవటం జరిగింది మరి ఈ వీటి మీద ఆ వర్గం మీడియా వాళ్ళ స్పందన ఎలా ఉందంటే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఈ మీడియా సంస్థల కుటుంబంలో ఏదో ఇబ్బంది జరిగినట్లుగా మా కుటుంబంలో జరిగినటువంటి ఇబ్బంది టీ కప్పులో తుఫాన్లాగా వెంటనే మారిపో మాసిపోతుంది అనేటటువంటి విధంగా ఎంత దారుణం అంటే ఇది బాలకృష్ణ గారి చెయ్యి తగిలంట ఆ అభిమాని జీవితం ధన్యమైందంట ఒక మీడియా టీవీ ఫైవ్ అయిన వాళ్ళు చెప్తారు ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు ఏమి చేసినా ఏది చేసినా రైటే అది కంచరగాడిదైనా సరే పది పాలు ఇచ్చేటటువంటి బంగారు గేద బంగారు లాంటి గేద అని చెప్పగలరు వీళ్ళు మరి అదే ఇంకొకళ్ళు కానీ ఇంకొక రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకుడు కానీ ఒక అభిమాని మీద చేసుకుంటే ఎంత రాద్ధాంతం చేసేవయో ఈ మీడియా వాళ్ళు ఒకసారి ఊహించండి ఒకసారి అర్థం చేసుకోండి అసలు కనీసం సహనము లేని వ్యక్తులు అభిమాన్ని కూడా కాపాడుకోలేని వీళ్ళు అభిమానికి కూడా సమాధానం చెప్పలేని వీళ్ళు ప్రజలకేం సమాధానం చెప్తారు ప్రజలకేం చేస్తారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రాసేవాళ్ళు అట్లాగే ఇది కులాల పేరెత్తి తెలుగుదేశం పార్టీ కుల పార్టీగా మారిపోయిందని మరి బోండా ఉమా బుద్ధ వెంకన్న మీరా కలిసి చేసినటువంటి ఆరోపణలు సమసిపోయినాయి అంట చంద్రబాబు నాయుడు గారు పిలిచి సరి చేసేసారంట చక్క పెట్టేశారంట ఏమండే ఈ యొక్క చాతుర్యాన్ని ఈ యొక్క తెలివితేటల్ని కొంచెం కాకపోతే కొంచెమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రజల మేలు కోసం ఉపయోగించండి అని చేతులు జోడించి నమస్కరిస్తున్నా ఇప్పుడు సందర్భం కూడా వచ్చింది ఏమిటంటే విశాఖపట్టణం విశాఖ ఉక్కు ముప్పై రెండు మంది ప్రాణత్యాగంతో మనం సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు మరి ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని అడ్డు అడ్డుకునేటటువంటి యత్నంలో అన్ని పార్టీలు కూడా బంద్ సందర్భంగా ఏకమైనవి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది ప్రభుత్వంలో ఉన్నట్టు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సిపి ఆర్టీసీని బంద్ చేసి మరి ప్రభుత్వం మద్దతుకు బంధుకు సహకరించింది పవన్ కళ్యాణ్ కూడా మరి బీజేపీతో తనకి బంధం ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆ బంధుని సమర్థించారు ఇది ఒక మంచి పరిణామం రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం ముందు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కలిసి ఉందాం అనే ఒక చక్కటి మెసేజ్ అక్కడ కనపడతా ఉంది దాంట్లో దాన్ని ప్రమోట్ చేయండి ప్రజల కోసం ముందుకు రండి అని చెప్పండి ప్రజల ప్రయోజనాలను కాపాడండి అని చెప్పండి మీడియా యొక్క లక్ష్యాన్ని నెరవేర్చండి మీడియా ఎందుకో ఆలోచించుకోండి మీడియా అనేది ప్రజలు చైతన్యపరచడానికి ప్రజలకి సమాజానికి మేలు చేయటానికి ఊరికే గాలి కబుర్లు చెప్పడానికి నచ్చిన రాజకీయ పార్టీని వేసుకొని మోయటానికి నచ్చిన నాయకుడిని జాకీలు పెట్టి లేపటానికి కాదు అనే విషయం గుర్తుపెట్టుకోండి